గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్త కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు పండగల వేళ పారా హుషారు, రాష్ట్రంలో పెరిగిన దోపిడీ ముఠాల కదలికలు. ఇక కొనలేం తినలేం, నెలన్నర వ్యవధిలో క్వింటాకు 800 నుంచి 900 వరకు పెరిగిన బియ్యం ధర. దేశంలో ధాన్యం దిగుబడులు తగ్గుతాయని అంచనా కూడా కారణం. పప్పుల ధరలు కూడా పైపైకి, సామాన్యులపై మరింత భారం. నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు. గేమింగ్ యాప్ పేరుతో భారీ మోసం. కోల్కతాలో ఈడీ సోదాల్లో 17 కోట్లు స్వాధీనం. సర్దుబాటుపై అనిశ్చితి. అంధకారంలో ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల భవిత. స్పష్టత కొరవడి విద్యార్థుల ఆందోళన. అమ్మ అడుగుజాడల్లో నడుస్తా బాధ్యతల స్వీకరణ సందర్భంగా బ్రిటన్ రాజు చేరల స్త్రీ వ్యాఖ్యలు. ఇక కేంద్రం వైఫల్యం వల్లే ఆహార ధాన్యాల కొరత. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు కేటీఆర్ లేఖ. ఆంధ్రజ్యోతి. పీయూష్ నూకలు తింటారేమో, 4 ఏళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయంటూ తెలంగాణ నుంచి బియ్యం కొనలేదు, వరి వద్దంటూ ప్రచారం, తగ్గనున్న ఉత్పత్తి. ఇప్పుడు దేశంలో ఆహార కొరత నెలకొంది, అందుకే బియ్యం నూకల ఎగుమతులపై బ్యాన్. స్పష్టమైన విధానం, దీర్ఘకాలిక ప్రణాళిక ఏవి? వన్ నేషన్ వన్ సేకరణ విధానం తక్షణ అవసరం. ధాన్యం సేకరణలో రాజకీయాలు వద్దంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. నూకల ఎగుమతి రద్దుతో తెలంగాణ రైతుల ఆదాయాన్ని గండిపడుతుందన్న హరీష్ రావు. ఇక ఎగుమతి సుంకం అక్రమ రవాణాకు పగ్గం. రేషన్ బియ్యం తరలింపునకు అడ్డుకట్ట. కాకినాడ పోర్టు ద్వారా భారీగా విదేశాలకు. సుంకం విధింపుతో కొత్త ఎత్తుకు వేలు. ఇక వీడ నివారణ. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పొంగిన వాగులు, వంకలు, చెరువులు. కారులు వాగులో పడే ఒకరి దుర్మరణం. కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో పలు ఘటనలు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. నేడు రేపు కూడా అతి భారీ వర్షాలు. హైదరాబాద్కు కుంభవృష్టి సూచన. ఇక చెలో మునుగోడు నియోజకవర్గానికి క్యూ కట్టనున్న నేతలు. చవితి వేడుకలు ముగియడంతో ఉప ఎన్నికపై దృష్టి. నేడు బీజేపీ నేత సునీల్ బన్సల్ రాక. పార్టీ పాత కొత్త నేతలతో కమిటీల ఏర్పాటు. 18 నుంచి కాంగ్రెస్ దిగ్గజాల ప్రచారం. ఆత్మీయ సమ్మేళనాల తర్వాత టీఆర్ఎస్ మకాం. ఇక ప్రధాని మోడీని బలోపేతం చేసేందుకే కేసీఆర్ డ్రామా. యూపీఏను బలహీనపరచడమే ఆయన ఎజెండా అన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇక బండి సంజయ్ 4వ విడత యాత్ర రేపటి నుంచే. పాదయాత్రను అడ్డుకునే కుట్ర పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా సాగుతుందని బీజేపీ నేతల స్పష్టీకరణ. వ్యధాభరిత వీఆర్ఏలు. పిట్టలరాలుతున్న గ్రామ సహాయకులు. 48 రోజుల్లో 28 మంది మృతి. వీరిలో 2 ఉరేసుకొని బలవన్మరణం. సీఎం కేసీఆర్ హామీ అమలు కాక ఆవేదన. ఉద్యోగ భద్రతపై పెరుగుతున్న ఆందోళన. గౌరవ వేతనం నిలిపివేత్తో ఆర్థిక ఇబ్బందులు. ఇతర శాఖల్లోకి సర్దుబాటు పైన నాంచివేద్దోరడి. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటున్న జేసీ. ఇక మరో వీఆర్ఏ ఆత్మహత్య. 2 నెలలుగా జీతం లేక ఆర్థిక ఇబ్బందులు. అప్పులు, అనారోగ్య సమస్యలతో హతమతం. మిర్యాలగూడ మండలం ఓట్లపల్లిలో ఘటన. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే భాస్కరరావును అడ్డుకున్న వీఆర్ఏలు. హాస్టల్లో పాము కాటుకు విద్యార్థి మృతి. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో విషాదం. సమీప అడవుల్లోంచి తలుపు సందులు గుండా లోపలికి కట్లపాము. ఆ సమయంలో గదిలో నేలపై నిద్రించిన 35 మంది పిల్లలు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన. బీర్కూర్లో మరో 2కి పాము కాటు. ఆసుపత్రికి తరలింపు. మెరుగ్గానే పరిస్థితి. ఇక ఏపీ ట్రాన్స్కో 1730 కోట్లు బాకీ. 8 ఏళ్లైనా డబ్బులు చెల్లించడం లేదు. పలు కమిటీలకు విన్నవించినా ఫలితం శూన్యం. బకాయిలు చెల్లించేలాగ ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ట్రాన్స్కో. జార్ఖండ్ సీఎం సోదరునిపైన అనర్హత వేటు. అభిప్రాయాన్ని గవర్నర్కు పంపిన ఈసీ. మైనింగ్ కంపెనీ వివరాలు అఫిడవిట్లో పేర్కొనలేదని బీజేపీ ఫిర్యాదు. ఇక నమస్తే తెలంగాణ. నూకరాజు నువ్విక నూకలే బుక్కాలే. కేంద్ర మంత్రి గోయల్కు మంత్రి కేటీఆర్ కౌంటర్. నాడు ఒడ్లు కొనమంటే నూకలు తినమన్న గోయల్. ఆహార ధాన్యాల సేకరణకు ఒక విధానం అంటూ లేదు. 4 ఏళ్లకు సరిపడే ధాన్యం నిల్వలు ఏమయ్యాయి? అసంబద్ధ నిర్ణయాలతో దేశంలో ఆహార సంక్షోభం. తెలంగాణపై వివక్ష వల్లే దేశంలో బియ్యం కొడుతున్న కేటీఆర్. కేంద్ర ప్రభుత్వాన్ని అనాలోచిత నిర్ణయాలు. నూకల ఎగుమతిపై నిషేధం. వరి ఎగుమతిపై 20% సుంకం సరికాదు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం. ప్రస్తుతం 65 లక్షల ఎకరాల్లో సాగు ఆకుపచ్చ రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. హరితహారం అద్భుతం, గొప్పగా పచ్చదనం. యూపీ మంత్రి అరుణ్ కుమార్ ప్రశంస. ఇక ఐటీఐఆర్ రద్దుతో తెలంగాణకు 2.19 లక్షల కోట్ల నష్టం. మోడీ పాపం, మన యువతకు శాపంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం? విమోచనమా, విలీనమా అనేది గవర్నర్కి ఎందుకు? ప్రమాదంలో గవర్నర్ వ్యవస్థ అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు వ్యాఖ్యలు. ఇక 3 రోజులు అతి భారీ వర్షాలు, వైగుండంగా మారచ్చు, వాతావరణ కేంద్రం వెల్లడి. గణేష్ నిమజ్జనంలో అపశృతి. 4 రాష్ట్రాల్లో 29 మంది మృతి. ఒక్క మహారాష్ట్రలోనే 19 మంది మృత్యువాత. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఏషియన్లో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఏపీ ఏషియన్ తీసుకుంటే, ఇక నేతలదే ఇసుక, ప్రభుత్వ పెద్దలతో పొసగక తప్పుకున్న టర్నికి. ఇక పలు జిల్లాల్లో అనధికారికంగా ఉప గుత్తేదారులాగా అధికార పార్టీ నేతల రంగప్రవేశం. రీచులు, నిల్వ కేంద్రాల స్వాధీనం. రేపటి నుంచి వారి ఆధ్వర్యంలో తవ్వకాలు, అమ్మకాలు. హైదరాబాద్లోని స్టార్ హోటల్లో 3 రోజులుగా మంతనాలు. ఫలించని చెన్నై మైనింగ్ వ్యాపారి ప్రయత్నాలు. 1 నుంచి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు. మోడీ షాదీ తోఫా. పెన్షన్ సాయం వర్తింపు. 2 ఏళ్ల క్రితమే జీవో ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ అమలుకు నోచిన వైనం. తాజాగా పేరు మార్చి మళ్లీ తెరపైకి. దసరాకు ఊరేలా వెళ్లేది, రైళ్లలో చాంతాడలాగా. నిరీక్షణ జాబితా 1-2 తేదీల్లో అత్యధిక రద్దీ. ఆంధ్రజ్యోతి. తల్లిని తలంచి బ్రిటన్ రాజుగా చార్లెస్ ప్రమాణం. సంప్రదాయబద్ధంగా ఎన్నిక పూర్తి. భావోద్వేగంతో సాగిన రాజు ప్రసంగం తొలిసారి టెలివిజన్లో ప్రసారం.
విధేయ ప్రమాణం చేసిన ప్రధాని లీజ్. 42% యువతకు ఉపాధి లేదు, దేశ భవిష్యత్తు సురక్షితమేనా అని రాహుల్ ప్రశ్న. పాదయాత్రలో వివిధ వర్గాలతో మాటామంతి. తమిళనాడులో ముగిసిన భారత్ జోడో యాత్ర నేటి నుంచి కేరళలోకి 18 రోజులు కొనసాగింపు. హర్యానా వేదికగా విపక్షాల కూటమి. ఏర్పాటుకు రంగంలోకి దిగిన ఓంప్రకాష్ చౌతాల ఐఎన్ఎల్డి ఆధ్వర్యంలో సమ్మాన్ దివస్ ర్యాలీ. చంద్రబాబు, కేసీఆర్ సహా విపక్ష నేతలందరికీ ఆహ్వానాలు. కావును ఆమెను వదిలేశారు. గప్చుపుగా వెళ్ళిపోయిన డిఆర్ఐ టీం. దుబాయ్ బంగారం స్మగ్లింగ్ కేసు క్లోజు. సుంకం చెల్లించి బయటపడిన నీరజారాణి గురువారం గన్నవరంలో అదుపులోకి. వెంటనే రంగంలోకి దిగిన ఉసూల్రాజా. ఢిల్లీలో బడా నేత కుమారు నుంచి ఫోన్. ఏమీ చేయలేక వదిలేసిన డిఆర్ఐ సిబ్బంది. ఇంకా ఆటోలో అక్రమంగా 20 కిలోల బంగారం తరలింపు. స్వాధీనం చేసుకున్న చెన్నై పోలీసులు. రాజధానిపై పగ సీమకు దగ జగన్ సర్కారు వద్ద 1000 కోట్లు లేవంట. అన్యాయంగా అనంత అమరావతి రహదారి బలి. కీలక ఎక్స్ప్రెస్ వేని ఇచ్చిన కేంద్రం. వైసీపీ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుకు తోట్లు. టీడీపీ హయాంలో ప్రాజెక్టు కేటాయింపు. రాయలసీమను రాజధానితో కలిపేలాగా డిపిఆర్. వైసీపీ వచ్చాక రూట్ మ్యాప్లో అమరావతి మాయం. 1000 రోజుల ఉద్యమం. పాదయాత్రకు ఉత్తరాంధ్ర సంపూర్ణ మద్దతు. 3 రాజధానుల పేరుతో డ్రామా. పేదలకు 3 రాజధానుల్లో స్థలాలు ఇవ్వచ్చుగా. అమరావతి మాస్టర్ ప్లాన్ నాశనానికే ఈ కుట్ర అన్న కావలి గ్రీష్మ. ఇక 2 నెలల్లో కొలిక్కి. సిపిఎస్కు ప్రత్యామ్నాయం సిద్ధం చేస్తున్నాం. పాత పెన్షన్ ఇవ్వలేం. బొత్స వ్యాఖ్యలు. కొండపోత. కోస్తాలో భారీ వర్షాలు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. నేడు వాయుగుండంగా మారే అవకాశం. నేడు ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు. ఇక నెల నెలా కట్టకపోతే జరిమానా. జగన్ సర్కారుకు ఆదాయ పన్ను శాఖ మరో లేక ఉద్యోగుల జీతాల్లో నెల నెల ఐటీ కట్. ఏడాది చివరిలో ఆ శాఖకు చెల్లిస్తున్న ప్రభుత్వం. ఇక మేనమామ రాజ్యంలో బుగ్గ వంకర. రక్షణ గోడ పనుల్లో సినిమా థియేటర్కు మినహాయింపు. 4 మీటర్లు మించి నిర్మాణం చేపట్టడంపై చేపట్టడంపై విమర్శలు. అధికార పార్టీ నేత థియేటర్ విషయంలో మాత్రం వెనక్కి. ఇక మరోసారి 1000 కోట్ల అప్పు. సెక్యూరిటీ వేలంలో పాల్గొనేందుకు సన్నద్ధం. 5 నెలల్లో 48,100 కోట్లకు చేరిన ప్రభుత్వ రుణాలు. ఇక సైన్స్ దేశ సంస్కృతి కావాలి. గొప్ప శాస్త్రవేత్తల పురిటిగడ్డ భారత్. త్వరలో 4వ పారిశ్రామిక విప్లవం అన్న మోడీ. నిరుద్యోగులకు కుచ్చుటోపి. టీటీడీ ఉద్యోగాలంటూ వల విజిలెన్స్ అదుపులో నిందితుడు. ప్రజాశక్తి. 1 నుంచి ఏపీలో కళ్యాణ మస్తు షాదీ తోఫా. 94.44% హామీలు అమలు చేశామన్న సీఎం. ఇక కొండపోత. లోతట్టు ప్రాంతాలు జలమయం. రాకపోకలకు అంతరాయం. నిరుచిన విద్యుత్ సరఫరా అంటూ వర్షాలకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు.